పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు టిఎన్ఎస్ ఎఫ్ జాతీయ సమన్వయకర్త మరియు న్యాయవాది డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు కరోనా విజృంభిజనతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పరుడు లేక సంపాదన లేక బ్రతకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒకేసారి 3 రెట్లు స్లాబ్ ధరలు పెంచి సామాన్య మధ్య పేద ప్రజల నడి విరుస్తూ ఇలాంటి నిర్ణయం చాలా దారుణమని వెంటనే పెంచిన ధరలు తగ్గించడంతో పాటు వచ్చే 2 నెలల వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీ రేవైతోనే స్లాబ్ రేట్స్ అన్ని కూడా ప్రభుత్వం వెనువెంటనే తగ్గించి ఈ 3 నెలల బిల్లుతో పాటు వచ్చే రానున్న 2 నెలల బిల్లు కూడా ప్రభుత్వమే చెల్లించాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్యులే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా పనులు లేక నానా అవస్థలు పడుతూ బ్రతకడమే భారమైపోయినటువంటి రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వం గాని ఈ స్థాయిలో విద్యుత్ రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజల నడ్డి విరచడం ఇంకా వాళ్ళ కనీసం బ్రతకడానికి కూడా అవకాశాలు లేకుండా చేయటమే కాబట్టి ఈ యొక్క తుగ్లక్ చర్యను వెనువెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఈ యొక్క ఛార్జీల్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాము. స్టార్ట్ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతేనే స్లాబ్ రేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వెనువెంటనే తగ్గించి ఈ 3 నెలల బిల్లుతో పాటు వచ్చే రానున్న 2 నెలల బిల్లు కూడా ప్రభుత్వమే చెల్లించాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్యులే కాదు మధ్య తరగతి ప్రజలు కూడా పనులు లేక నానా అవస్థలు పడుతూ బ్రతకడమే భారమైపోయినటువంటి